ఫ్రెండ్స్ మీరు కాయిన్స్ పైన ఇలాంటి సింబల్స్ చూసే ఉంటారు అవి ఎందుకో తెలుసా కొన్ని స్టేషన్ల పేర్లలో ఇలా జంక్షన్ టెర్మినల్ రకరకాల యూనిక్ పేర్లు ఉంటాయి అవి ఎందుకో గమనించారా టూత్పిక్కి ఎండింగ్లో ఇలాంటి డిజైన్ ఒకటి ఉంటుంది దానివల్ల యూజ్ ఏంటో ఇంకా ఇలాంటి ఎన్నో మనకు తెలియని విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గూస్పంప్స్ ఎందుకు వస్తాయి ఆ టైంలో మన శరీరంలో ఏం జరుగుతుంది మన శరీరంపై ఉన్న ప్రతి వెంట్రుక కింద ఒక చిన్న కండరం ఉంటుంది ఏదైనా భయానికి గురైనా వింతది చూసినా ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ లాంటివి విన్నా ఎక్కువ చలి వేసినా వెంటనే ఆ కండరాలు కాంట్రాక్ట్ అవుతాయి అప్పుడు ఆ ప్లేస్లో బాంబ్స్ లాగా లెగుస్తాయి హెయిర్స్ కూడా నిక్కబొడుస్తాయి దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే గూస్ బాంబ్స్ కలిగేటప్పుడు మనకు తెలియకుండానే సబ్కాన్షియస్గా అడ్రినలిన్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ హార్మోన్ కిడ్నీలపై ఉండే అడ్రినలిన్ గ్లాన్స్ నుండి రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ వల్ల ఆ కండరాలు కాంట్రాక్ట్ అవుతాయి దానివల్ల గూస్ బాంబ్స్ వస్తాయి బుగ్గకి సొట్ట ఎందుకు పడుతుంది అది అందరికీ ఎందుకు పడదు బుగ్గలో సొట్టబడటానికి కారణం జైగోమెటికస్ మేజర్ అనబడే కండరం ఈ కండరం నోటి అంచును చీక్ బోన్కి కనెక్ట్ చేస్తుంది ఇలా ఒక కండరం ఉన్న వాళ్ళకి సొట్టబడదు కానీ కొందరిలో మాత్రం ఈ జైగోమెటికస్ మేజర్ కండరం రెండుగా విడిపోయి ఉంటుంది ఈ విధంగా ఉన్నవారు నవ్వినప్పుడు ఆ కండరాలు కాంట్రాక్ట్ అవుతాయి అంటే సంకోచిస్తాయి అందుకే బుగ్గ సొట్టబడుతుంది మనకు తెలిసిన చాలా ప్రోడక్ట్స్ పైన కానీ లేదా చాలా చోట్ల ఈ యూనిలివర్ కంపెనీ లోగో చూసే ఉంటారు ఈ లోగోలో ఉన్న మీనింగ్ ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా ఈ లోగోలో మనకి ఇరవై ఐదు రకాల ఐకాన్స్ కనిపిస్తాయి అవన్నీ సస్టైనబుల్ లివింగ్స్ని సూచిస్తాయి ఈ లోగోలో మనకి ఒక డిఎన్ఏ కూడా కనిపిస్తుంది ఇది బయోసైన్స్కి సింబల్గా పెట్టారు ఒక తేనెటీగా కూడా కనిపిస్తుంది ఇది హార్డ్వర్క్కి మరియు బయోడైవర్సిటీకి సింబల్గా కనిపిస్తుంది ఒక హెయిర్ కూడా కనిపిస్తుంది ఇది బ్యూటీకి సింబల్గా పెట్టడం జరిగింది ఒక స్పూన్ కూడా కనిపిస్తుంది ఇది న్యూట్రిషన్కి సింబల్ ఇంకా సూర్యుడు చెట్టు పక్షి చేప ఇలా మొత్తం ఇరవై ఐదు రకాల ఐకాన్స్ ఇరవై ఐదు సస్టైనబుల్ లివింగ్స్కి ప్రతీకగా పెట్టడం జరిగింది మీరు టూత్పిక్ని చాలాసార్లు వాడే ఉంటారు కానీ కరెక్ట్ వేలో ఒక్కసారి కూడా వాడి ఉండరు టూత్పిక్ చివరన ఇలాంటి డిజైన్ ఉంటుంది అది డెకరేటివ్ పర్పస్ కోసం అని అనుకుంటారు చాలామంది కానీ అది డెకరేటివ్ పర్పస్ కోసం కాదు జనరల్గా ఏదైనా హోటల్లో ఫుడ్ తింటున్నప్పుడు ఈ టూత్పిక్ ఎండ్ని ఏ విధంగా విరిచి టూత్పిక్ని వాడినది దాని మీద ఏ విధంగా పెట్టాలి అలా పెట్టడం వల్ల మీ పల్లెల్లో క్లీన్ చేసినది టేబుల్కి అంటుకోకుండా హైజీన్గా ఉంటుంది మళ్ళీ ఇంకోసారి మీరు దానిని వాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ కస్టమర్స్కి కూడా ఆ టూత్పిక్ ఆల్రెడీ వాడేసిందని తెలుస్తుంది మీరు ఎప్పుడైనా గమనిస్తే కాయిన్స్ మీద రకరకాల సింబల్స్ ఉంటాయి అవి ఎందుకుంటాయంటే యాక్చువల్గా మన దేశంలో నోట్స్ని కాయిన్స్ని వేరు వేరు సంస్థలు ముద్రిస్తాయి నోట్స్ని ముద్రించడాన్ని ప్రింటింగ్ అని పిలిస్తే కాయిన్స్ని ముద్రించడాన్ని మింటింగ్ అని పిలుస్తారు ఈ కాయిన్స్ని మన దేశంలో నాలుగు చోట్ల మింటింగ్ చేస్తారు ఒకటి ముంబై రెండు కలకత్తా మూడు నోయిడా నాలుగు హైదరాబాదులలో మింట్ చేస్తారు అయితే ఈ సింబల్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఆ కాయిన్స్ మీద డైమండ్ ఆకారంలోని సింబల్ ఉంటే అది ముంబైలో మింట్ అయ్యిందని రౌండ్ షేప్లో ఉంటే నోయిడాలో అని స్టార్ షేప్లో ఉంటే హైదరాబాద్లో అని ఎలాంటి సింబల్ లేకపోతే కలకత్తాలో మింట్ అయిందని అర్థం రైల్వే స్టేషన్లో స్టేషన్ నేమ్ బోర్డు పైన ఈ విధంగా కొన్ని యూనిక్ పదాలు ఉంటాయి లైక్ టెర్మినస్ అని జంక్షన్ అని సెంట్రల్ అని అవి ఎందుకు కొన్ని స్టేషన్స్కి మాత్రమే పర్టికులర్గా ఉంటాయని ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తున్నప్పుడు అనిపించిందా వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్టేషన్ నేమ్ పక్కన సెంట్రల్ అని ఉంటే ఆ స్టేషన్ బిజియెస్ట్ స్టేషన్ అని అర్థం ప్రతి రూట్ ఈ స్టేషన్కి కనెక్ట్ అయి ఉంటుంది అలాగే ప్రతి రూట్లో వెళ్ళే ట్రైన్ కూడా ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తుంది మన దేశంలో మోస్ట్ పాపులర్ స్టేషన్ ముంబై సెంట్రల్ నెక్స్ట్ టెర్మినస్ అంటే టెర్మినేషన్ అని అర్థం ఈ స్టేషన్కి వచ్చే ట్రైన్ ఇంకా ముందుకు వెళ్ళలేదు ఆ స్టేషనే ఇంకా ఎండింగ్ స్టేషన్ అని అర్థం ఈ నేమ్తో ఉన్న పాపులర్ స్టేషన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ లాస్ట్ జంక్షన్ ఈ స్టేషన్కి మూడు లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ కనెక్ట్ అయి ఉంటే ఆ స్టేషన్ని జంక్షన్ అని పిలుస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా స్టేషన్లు జంక్షన్లు నేమ్తో ఉంటాయి ఉదాహరణకు ఖాజీపేట్ జంక్షన్ హైదరాబాద్ జంక్షన్ ఎట్సెట్రా విమానం నుంచి ఫ్యూయల్ని గాల్లోనే వదిలేస్తున్న ఇలాంటి వీడియోస్ని చూసే ఉంటారు అలా నిజంగా చేశారా లేక అవన్నీ ఫేక్ వీడియోసా అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది అయితే ఇది ఫేక్ కాదు ఆ వీడియోస్ నిజమే ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం యొక్క బరువుని తగ్గించడం కోసం ఎందుకంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫ్లైట్లో ఫ్యూయల్ ఎక్కువగా ఉండిపోతుంది దాన్ని తీసేయకపోతే ల్యాండింగ్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని ఇలా ఫ్యూయల్ని బయటకు తీసేస్తారు దీన్నే ఫ్యూయల్ డంపింగ్ అని అంటారు మరి అలా చేస్తే ఆ ఫ్యూయల్ మనుషుల మీద పడుతుంది కదా అందుకనే ఆ ఫ్యూయల్ని ఫ్లైట్లో చాలా ఎత్తులో ఉన్నప్పుడే విడుదల చేయడం జరుగుతుంది అలా చేయడం వల్ల ఆ ఫ్యూయల్ గాల్లోనే ఆవిరైపోతుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో గడియారాన్ని ఒక్కసారి చూడండి అది ఎందుకని ఎడమ వైపు నుండి కుడివైపు తిరుగుతుంది కుడివైపు నుంచి ఎడమవైపుకు తిరగొచ్చు కదా దానికి రీజన్ తెలుసుకోవాలంటే మధ్యయుగంలోని ఉత్తర భూగోళంలోకి వెళ్లాల్సిందే గడియారం కనిపెట్టక ముందు మధ్యయుగంలో ఈ ఉత్తర భూగోళంలోని దేశాలలో సండయల్స్ని ఎక్కువగా వాడేవారు ఈ సండయల్స్లో సూర్యుడి యొక్క నీడ క్లాక్వైజ్ డైరెక్షన్లో తిరిగేది అంటే ఎడమ నుండి కుడివైపుకు మాత్రమే తిరిగేది అదే సిస్టమ్ని తర్వాత కనిపెట్టిన గడియారాలలోని ముళ్లకు పెట్టడం జరిగింది అందుకనే ఇప్పుడున్న గడియారాలన్నీ క్లాక్వైజ్ డైరెక్షన్లోనే తిరుగుతున్నాయి కిచెన్లోని సింక్స్లో అడిషనల్గా ఇంకో హోల్ ఉంటుంది అది గమనించే ఉంటారు ఆల్రెడీ వాటర్ పోవడానికి ఒక హోల్ సరిపోతుంది కదా ఇంకొకటి ఎందుకని డౌట్ వస్తుంది యాక్చువల్గా దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి ఒకటి ఎప్పుడైనా సింక్లోని వాటర్ పోకుండా బ్లాక్ అయ్యింది అనుకోండి సింక్ అంతా నిండిపోయి వాటర్ ఓవర్ఫ్లో అయ్యి కిచెన్ అంతా పాడైపోతుంది అలాంటి టైంలో ఈ హోల్ ఓవర్ఫ్లో కాకుండా వాటర్ని బయటకు పంపిస్తుంది దీనివల్ల మరో యూజ్ ఏంటంటే ఒకే హోల్ ఉండటం వల్ల లోపల ఎయిర్ బ్లాక్ అయ్యి వాటర్ మెల్లిగా డ్రైన్ అవుతుంది అదే ఈ హోల్ ఉండటం వల్ల ఎయిర్ ఫ్లో బయటికి వెళ్ళి చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది కార్స్లో ఫ్యూయల్ ఇండికేటర్ దగ్గర ఇలా ఒక గ్యాస్ స్టేషన్ ఇమేజ్ ఉండి పక్కనే ఒక యారో ఉంటుంది గమనించే ఉంటారు ఈ ఐరో ఒక్కో కార్లో ఒక్కో సైడ్ ఉంటుంది దీని అర్థం ఆ యారో ఎటు సైడ్ చూపిస్తే కారులో ఆ సైడ్ పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంక్ ఉంటుందని చూపిస్తుంది అయితే మన కారు గురించి మనకు తెలియదా అనే డౌట్ వస్తుంది కొంతమందికి కానీ మన కారు వేరే వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు కానీ లేదా మనం ఏదైనా రెంటల్ కార్ బుక్ చేసుకున్నప్పుడు కానీ ఇది చాలా యూజ్ అవుతుంది మీరు కొన్ని కార్స్ వెనుక అద్దం పైన ఇలాంటి లైన్స్ చూసే ఉంటారు చాలామంది వీటిని డిజైన్స్ కోసం పెట్టినవి అనుకుంటారు కానీ యాక్చువల్గా ఇవి స్టిక్కర్స్ లాంటివే కావు ఇవి మెటల్ వైర్స్ వీటిని డిఫోగర్ లైన్స్ అని అంటారు అద్దం పైన ఏదైనా మంచు లేదా వాటర్ కానీ ఉంటే ఈ వైర్స్ ద్వారా హీట్ జనరేట్ అయ్యి వాటిని ఆవిరి అయ్యేలా చేసి అద్దాన్ని క్లీన్ చేస్తుంది దీన్ని ఆన్ చేయడానికి కార్ లోపల ఇటువంటి స్విచ్ ఒకటి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం పాపులర్ ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్